రేణు దేశాయ్ గురించి తెలిసిందే కాస్ట్యూమ్ డిజైనర్ గా మోడల్ గా హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బత్రి సినిమాలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అప్పుడే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడినట్లు సమాచారం ఇక కొన్నేళ్లకు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఆ తర్వాత కొన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు ఇక అప్పటి నుంచి పిల్లలతో కలిసి ఉంటూ వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది అంతేకాకుండా అప్పుడప్పుడు రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది రేణు తన చేతికి ఉన్న పచ్చబొట్టును ఫోటో తీసి దాన్ని ఇన్స్టా వేదికగా షేర్ చేసింది కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గర్ గా మాట్లాడుతుంది అంటూ పోస్ట్ పెట్టింది అయితే దీనికి రాజకీయాలకి ఎంట్రీ సంబంధం ఉందా అని అనుకుంటున్నారు తన పచ్చబొట్టుతో కమలం గుర్తు ఉండడం విశేషం అలాగే ఆమె పెట్టిన కొటేషన్ లాస్ట్ లో ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే హ్యాడ్ ట్యాగ్ ను జోడించింది ఇప్పుడు రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది అసలు ఎలక్షన్ ను ఎందుకు గుర్తు చేసింది ఈమె ఎవరికీ సపోర్ట్ గా ఉంటోంది అంటూ సోషల్ మీడియాలో కొత్త రచ్చ స్టార్ట్ అయింది